హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ అన్నమాట. దానికన్నా ముందు కొంచెం డిస్క్రైబ్ చేస్తానే. బిట్టు ఫ్యాషన్ టాక్ కాదు బిట్టు, ఇది ఫ్యాషన్ టాక్ లో చెప్పాను. ఇవి ఇన్సైడ్ పెట్టుకుంటాను, బాగా చెప్పావు. ఇది బాగుందా? డ్రెస్కి మ్యాచింగ్ గ్రీన్ కలర్, మల్టీ కలర్ పానీపూరీలు మనకు అనిపిస్తే కొన్నాను. ఇందులో పప్పులు లేదంట, ఇంకా అది కూడా ఎవరో కనిపెట్టలేదు కదా. సో ఇంక ఇప్పుడు సరే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. ఎప్పుడు నేను పానీపూరి స్టార్ట్ చేసినా రెండు మూడు రకాల ఫిల్లింగ్స్ తయారు చేస్తాను. ఇదేంటంటే పొటాటో, కొరియాండరు, చిక్ పీసు, చాట్ మసాలా అనమాట. ఇంకోటి ఇది టామరెండ్ సాసు, అది మింట్ సాసు. నేను హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే చేశాను. మింటు, చిల్లీసు, గార్లిక్, కొరియాండర్ యాడ్ చేసి చేసింది, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసింది. అండ్ ఇవేంటంటే కిడ్నీ బీన్స్, కుకుంబరు, మింటు, ఆనియన్స్. సో అవి మిక్స్ చేసింది. సో రకరకాల ఫిల్లింగ్స్ పెట్టి చేసుకోవడం అలవాటు. ఇవి మీకు తెలిసిందే కదా, ఛాలెంజ్ కదా మధుకి నాకు. ఇప్పుడు టీమ్స్ డివైడ్ అయిపోతాము. సో విన్ అయిన వాళ్ళకి స్పెషల్ ఏంటంటే పానీపూరి డిజర్ట్. నేను అది కూడా ఎండింగ్ మీకు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. చాలా సింపుల్, ఇట్లాగే క్విక్ ఫిల్లింగ్, ఈజీ అనమాట. ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం, రండి. బిట్టు మెల్లగా చేయాలి బిట్టు, అలా చేస్తుంది ఒక ఈవినింగ్ దాకా. ఇదే ఇది లాంగ్ టైం పట్టదు కాబట్టి క్విక్గా ఫార్వర్డ్ చేసేస్తాను ఈ క్లిప్ని ఇంకా నుంచి. బన్ను చూడు, బన్ను చూడు, జాగ్రత్త పడుస్తున్నాను. ఏంటి వాడు ఇలా 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 పడుస్తున్నాడు జెంట్లీ అంట? అరే నీ దగ్గర నేర్చుకోవాల్సిన కలరా ఇది, నీకెవరో మెడల్ ఇవ్వర్రా దాన్ని. ఇప్పుడు సర్కిల్గా చేస్తుంది చూడు, అది 1 మినిట్లో పొట్టలోకి వెళ్ళిపోతారా. రెడీ అయిపోయినాయి, తినచ్చు ఇంకా. ఇంకా చాలా ఫిల్లింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు పొటాటో ఫిల్లింగ్ పెట్టా కదా, తర్వాత దాంట్లో ఈ సాలడ్ టైప్ ఫిల్లింగ్ కూడా పెడతాను. ప్రతి దాంట్లో రెండు రెండు ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే కొంచెం తినగానే కడుపు నిండిపోయేటట్టు లోపల లాట్ ఆఫ్ స్టఫింగ్ పెడతాను. అర్థమైందా? పూరి నిండా ఫుల్ కుక్కుతున్నావు నువ్వు. ఈ కుక్ వేసి మళ్ళీ ఇంతటితో ఆగదు, ఆ టామరెండు మింట్ చట్నీలు కూడా దీంట్లోనే వేసేస్తా, డైరెక్ట్ వాటర్లో ముంచుకొని తింటాం అనమాట. బయట అందుకు అన్ని తిన్నా కడుపు రెండో, ఇక్కడ ఇంట్లో 4 తింటే కడుపు. ఇంట్లో అంతే తెలుసా, మేము ఎప్పుడు అంతే టీవీ చూస్తా, అక్కడ టీవీ ముందు దుకాణం పెడతాము, వెంటనే కడుపు నిండిపోద్ది, అసలు తినలేకపోతాం. చూద్దాం ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కరి దాంట్లో నేను 25 25 పెట్టాను. టైమర్ అనమాట, ఎంత క్విక్గా తింటే వాళ్ళు మాత్రమే డెజర్ట్ తినగలరు, వాళ్ళతో ఉన్న టీము తినగలరు. ఇంకోటి నా టీంలో బన్ను ఉంటున్నాడు, వీడు నేను తిని అవజేయగలం. మధు టీంలో బిట్టు, అది తెలియదు, అది గెలవనివ్వదు. మనుషుల్ని పానీపూరీలతో కూడా కడుపు నింపేసి చంపేయొచ్చు అనడానికి నిదర్శనం అనమాట. ఇప్పుడు నేను, అందరూ పానీపూరి స్నాక్ తింటారేమో, మేము లంచ్కి డిన్నర్కి తింటుంటాం. ఎందుకంటే ఇంత ఫిల్లింగ్ ఉంది కదా, సో ఆబ్వియస్గా కొంచెం కడుపు నిండిపోద్ది, హెవీగా ఉంటుంది. ఖాళీ వేయాను, సాస్ వేయాలి, వాటర్ పోయాలి. డోంట్ తిట్టు మీ అంట. ఇంక ఇప్పుడు మొదలు పెడుతున్నాం అనమాట, అందరం కలిసి అటాక్ చేయటం. హలో, మేము ముందలు కౌంట్ చేయాలి, ఇక్కడ ఎక్కువ పెట్టి అక్కడ తక్కువ పెడతారు. మేము ఇద్దరం ఒక టీము, వాళ్ళిద్దరం ఒక టీం అనమాట. మా టీంలో మంచి ఈటర్ ఉన్నాడు బన్ను, మేమిద్దరం షేర్ చేసుకున్నామే వాటర్. బన్నుకు బ్రేసెస్ ఉన్నాయి, ఫాస్ట్గా తినలేదు. బిట్టు ఇదిగో నీ దాంట్లో ప్లేట్లో బిట్టు కావాలంటే ఆగరా, మళ్ళీ తొందరపడి. ఇదిగోండి రెడీయా. వెయిట్ వెయిట్ వెయిట్, వి ఆర్ నాట్ రెడీ. ఇక స్పూన్ ఏది, స్పూన్ ఉండదు. ఓకే, ఇట్లా ముందుకు స్పూన్లు గిల్లు కూడా ఇస్తారని చూడు, సాంబార్ గరిటిస్తా ఉంది. ఒక ట్రైల్ అయ్యచ్చా? ట్రైల్ గిల్లే రెడీ, రెడీయా, స్టార్ట్. బన్ను ఆగా, వెయిట్ 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 వెయిట్, టైమర్ పెట్టు బన్ను. వీడి ఇప్పుడు టైమర్ పెడుతున్నాడు, ఎంతసేపు పెడతావు? 1 అవర్ పెట్టు. 3 మినిట్స్ పె, 4 మినిట్స్ పెట్టరా? 5 మినిట్స్, 4 5 5 మినిట్స్ లేదు, 4 చాలురా. నలుగురివే కదా టీము, 4 చాలు. 4 మినిట్స్ పెట్టరా టైమర్. 3 2 1 రెడీ స్టార్ట్. ఇది నీ ఒక్క తీసుకో, నీ చెక్కింగ్లు పోడుగానే తినరా బాబు.
నువ్వు పెట్టిన ఫిల్లింగ్ గట్టిగా అయింది అంటే ఎక్కువ. నా సైడ్ మాటలు లేవు తింటమే. తిండ్రే మీరు ఓడిపోయేటట్టు చేస్తున్నారు. పక్కన ప్లేట్లో మెల్లలో దాచుకుంటున్నాడు, మెల్లలో తింటున్నాడు. ఇంత ఫాస్ట్గా దీని ఉపయోగం లేకుండా చేస్తున్నారు. ఎందుకు టైం అయిపోలేదా? ఎంతసేపు ఉంది? చెప్పు. 5 సెకండ్స్ అంట. అయిపోయింది. నిన్ను నమ్ముకున్నాను రా, వాళ్ళే బెటర్ కదా. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9 ఒకటి మిగింది ఇప్పుడు. ఆగరా పెట్టు. 1 2 3 4 5 6 7 8 ఒక్కటి మా 8 మీ 9. ఎస్ రే, నువ్వు 4 పెద్ద ఇతరం అని చెప్పి పక్కన పెట్టుకున్నాను. జాను V1 బన్నుకు డెజర్ట్ లేదు. వాడు ఇక్కడ తెగ కులుక్కున్నాడు కదా మెల్లగా తినొచ్చని. నేను మొత్తం తింటే పడి అడగకూడదు రా. కాంపిటీషన్ లో మొత్తం తినేది గెలవడానికి రా. ఇంకా టీములు మాట్లాడాలి ఏం లేవు. వాళ్ళు తింటుంటారు డెజర్ట్, మన ఇద్దరు ముసుకొని చూస్తాం కాము. ఇంక ఇప్పుడు ఈ బ్యాచ్ గెలిచారు కాబట్టి అది అసలు తెలియకుండా ఎలా గెలిచారు? చక్కగా లాలీపాప్ చిరుగుతుంది, మధు ఉన్నట్టు ఇంత గ్యాప్ లో కూడా లూజ్ అయ్యాను. చివరిది నేను మింగేసాను. అందుకే మింగేసేట దగ్గర దగ్గర ఒకేలా. ఇప్పుడు పొట్ట పొజిషన్ ఎలా ఉందంటే గట్టిగా ఏమన్నా మాట్లాడిచ్చినా కూడా ఎగ్జాస్టెడ్, బయటికి మొత్తం కక్కు వచ్చేసేటట్టు. ఇది సిచ్యువేషన్. ఇంక ఇప్పుడు పానీపూరి డిజర్ట్ చూద్దాం. ఓకేనా? డిజర్ట్ చూద్దాం రండి. కామెంట్ తప్పకుండా పెట్టండి ఎవరు బాగా ఆడారు గేమ్. సరే, ఇంకా డిజర్ట్ డిజర్ట్ అంటున్నాం కదా, క్విక్ డిజర్ట్ ఏంటో ఇవంతా టైడీ అప్ చేసి క్విక్ డిజర్ట్ చూద్దాం రండి మరి. ఇప్పుడు డిజర్ట్కి క్విక్గా 2 మినిట్స్లో మీకు రెసిపీ ఇలా చూపించేస్తాను. డార్క్ చాక్లెట్ సాస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది ఇక్కడంతా లిక్ చేసి పౌడర్ చేస్తాను చూసారా. ఇదేంటంటే మిల్క్ చాక్లెట్ చేశాను. మిల్క్ చాక్లెట్ చేసే క్రీమ్ లాగా చేసి దీంట్లో బటరు మిల్క్ చాక్లెట్ అంతే ఉంది. కుకింగ్ చాక్లెట్ వాడతాం కదా, దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇప్పుడు దీన్ని పానీపూరిలో యాడ్ చేస్తాను. ఆగండి ఆగండి. ఇదేంటంటే డార్క్ చాక్లెట్ సేమ్ ఇందులో కూడా అంతే, అండ్ బటర్ ఈ రెండు యాడ్ చేసింది. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెడితే కాసేపటికి గట్టగట్టేస్తుంది. ఇప్పుడు పని ఫ్రెష్ క్రీమ్తో అనమాట. బయట ఎనీ సూపర్ మార్కెట్లో దొరుకుద్దండి ఫ్రెష్ క్రీమే. ఇప్పుడు అస్సలు నాకు టైం ఇవ్వట్లేదు, ఒక్క నిమిషం ఉండు. ఇదేంటంటే ఇది నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను కాసేపు, బాగా బర్నింగ్ హాట్లో ఉంది. తర్వాత డార్క్ చాక్లెట్ మేము విడిగా తినటానికి, బట్ కాకపోతే ఇప్పుడు గేమ్లో ఓడిపోయాం కాబట్టి మేము ఇప్పుడు తినే రైట్స్ లేవు మాకు. ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టిన పూరీస్ అన్నమాట. మార్నింగ్ నేను డార్క్ చాక్లెట్ది చేశాను కదా,
దాంట్లో ఇది డిప్ చేసి వీటిని ఫ్రీజర్లో పెట్టాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఏంటంటే డెజర్ట్ టోర్ట్. విన్ అయ్యాడు, మరి డెజర్ట్ తినాలి కదా. సో ఇది హోల్ చేసి చాలా గట్టిగా రాడ్లా ఉంది, గట్టి రాడ్లా ఉంది, దీన్ని హోల్ చేసి ఇందులో ఫిల్లింగ్ యాడ్ చేసి డెజర్ట్ అన్నమాట. సుత్తి పెట్టారా వెళ్ళి, బిట్టు వెళ్ళి సుత్తి పెట్టరా, స్పూన్ ఇరా ప్లీజ్, టైం ఇవి. ఇప్పుడు దీనికి మనం హోల్ పెడుతున్నామంట. ఇదిగో సుత్తి తీసుకురామని చెప్పానా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఇదిగో మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు చాక్లెట్ అయితే. ఇది ఏంటంటే ఫ్రీజర్లో నుంచి వచ్చింది కదా. ఓహో మామూలుగా ఫిల్ చేయట్లే నువ్వు, ఆగవే ప్లీజ్. నువ్వు ప్యానిక్ సరే, నొక్కు, అదిగో నువ్వు నొక్కినవి అని నాకు చూడండి. అసలు మీరు ఏంటి అంతసేపు, అసలు చంపేస్తుంది ఇది. గుడ్ జాబ్ బిట్టు, భలే చేసేవారా, గ్రేట్, మెచ్చుకున్నాం, నువ్వు బెస్ట్. మళ్ళీ ఇదేంటి కొత్తగా, ఇది ఆల్టర్నేటివ్ అన్నమాట. నేను మాస్టర్ చెఫ్ కి వెళ్తాను అనుకుంటున్నా, ఏంటి ఇన్నోవేటివ్ పానీపూరి తీసుకో. ఇవేంటంటే ఆల్టర్నేటివ్, ఇయ్యవే బా, ఒక దీంతో గొడవ పడే బదులు నాది నేను చేసుకోవడం బెటర్. అది అయిపోయింది, దీని మీద పడింది. ఈ చెఫ్లు చూస్తే ఏడుస్తారు. కాదండి, పానీపూరి డిజర్ట్ నేను డిస్కవరీ చేశాను. అఫ్ కోర్స్ ఇందులో పానీ లేదు, పూరి డిజర్ట్. చాక్లెట్ పూరీస్, గుడ్ నేమ్. ఈ రెండింటి మీద ఇప్పుడే చాక్లెట్ సాస్ వేసాను అనమాట. ఇదిగో ఇది వేసాను. వాళ్ళకి ఏంటంటే మనం కుక్ చేసిన డార్క్ చాక్లెట్ నేను లేట్ అయింది కాబట్టి అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు, దానిపైన అవ్వాలి. సో అది అది ఎలాగో ఇంతకుముందు తిన్నాం, ఇది ఫస్ట్ టైం దీంట్లో వేసి చేస్తున్నాం అనమాట. ఇంతకీ తినొచ్చా మేము, అది తొందరగా తినేసేయండి. అగు నేను వీడియో తీస్తా, మీరు తినండి. ఇప్పుడు పొజిషన్స్ మారినాయి అనమాట. విన్నయ్య నోడు చక్కగా తింటున్నారు, బన్ను నేను సినిమా. నీ నోరుకి ఆ పూరి పట్టదు బిట్టు. అరే నువ్వు ఓడిపోయాను అన్నావు కదరా, వాళ్ళ దాంట్లో ఎగబడి తింటున్నావు ఏంట్రా. అబ్బా అబ్బో, బిట్టు తింటాం చూస్తే నేను చేసిన డిజర్ట్ కన్నా తింటాం దారుణంగా ఉంది. విరక్తి వస్తుంది ఆ బిట్టు తింటాం చూస్తే నిజంగా. బా అబ్బా, ఏంటి పూరి స్పాంజ్ లాగా అయిపోయింది, ఎంతసేపు నావాలి దీన్ని. బిట్టు బిట్టు, ఇది ఎలా ఉందిరా, నువ్వేం చేయను, క్వశ్చన్ మార్క్ ఫేస్ తలా చూస్తున్నా. పళ్ళకి ఎక్సర్సైజ్ కావాలంటే ఇలాంటి నాలుగు తింటే చాలు, నవ్వులుతానే ఉండాలి. ఇవి ట్రై చేద్దాం, ఉండాలి. నేను చాక్లెట్ సాస్ చేస్తాను. దీనికి కాషన్ అండి, ఎవరు ఇళ్ళల్లో ట్రై చేయమాకండి. బికాజ్ అంటే పీపుల్ కెన్ ఈట్ మెస్సీలీ అంట. అది చూడు, పూరి చుట్టూతో లిక్ చేస్తా, మామిడికాయ తిన్నట్టు తింటుంది, రసం మామిడికాయలాగా. దిస్ ఈజ్ బెటర్, ఇది చాలా బెటర్. అది నేను ఫ్రోజన్లో పెట్టి అదంతా ఇంట్లో ఎప్పుడు ట్రై చేయి మాకండి, దానికి బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏంటి బిట్టది, అలానే తినాలంటుంది అది ఇండైరెక్ట్గా. ఇవి బాగున్నాయా, నీ బాగున్నాయి అంటండి. సో ఇవి ట్రై చేయండి, పూరి చాక్లెట్ సాస్ క్రీమ్ అయిందా బిట్టు, తమరిది అయింది, అవ్వలేదా, ఇప్పుడు అది అయిపోయింది, ఇప్పుడు దీని మీద పడింది. అంత చక్కగా చేసిన ఇలా మాత్రం తినకూడదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇదిగో వీళ్ళు ఇంకా ఇంకా ఆగట్లా, నేను పానీపూరీలు తిన్నట్టు ఇది తింటున్నాడు. తిడతా తింటావేంటే, అరుస్తాయండి బిట్టు, పక్కన నోట ఉందిగా, తింటున్నావుగా, బాగుంది అంటున్నావుగా, మళ్ళీ నన్ను ఎందుకు తిడుతున్నా. ఏంట్రా బన్నది, ఇంకా చాలే, ఇంకా చాలే, ఇప్పుడే శుభ్రంగా క్లీన్ చేశాను. ఆగా, ఏంట్రా అది అలిసిపోయా. నేను ఇందాక ఒకటి చేసింది అనుకున్నట్టు జరగలేదు,
సో వీళ్ళు పిసికేసి స్క్వీజ్ చేసి పౌడర్ చేశారు. యా సో ఇంక ఇది అన్నమాట ఇప్పుడు చెబుతుంది ఇది వ్లాగ్ అంటారు. ఇప్పుడు రియలైజ్ అయింది వ్లాగ్ తీస్తున్నారని. అరమాక అయిపోయింది ఇప్పుడు వ్లాగ్. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్కి వెళ్దాం రండి మరి. యా ఇప్పుడు ఫ్యాషన్ టాక్లో సింపుల్ డ్రెస్సే క్విక్గా చూపించేస్తాను. ఇది చికెన్ కారీ డ్రెస్ అండి. ఇది రెడీమేడ్గా తీసుకున్న డ్రెస్సే. డ్రెస్సుతో పాటే చున్నీ అండ్ కింద ప్లాజో కూడా సెట్ లాగా వచ్చేసింది. ఇది ఎగ్జిబిషన్లో కొన్న డ్రెస్ అన్నమాట. అమ్మ ఏదో హ్యాండ్మేడ్ ఎగ్జిబిషన్కి వెళ్తే అమ్మకొని పంపించింది. ఇది చాలా బాగుంటుంది కదా చికెన్ కారీ, మీకు తెలిసిందే కదా. మొత్తం చెమ్కీలు వచ్చి కొంచెం ఎంబ్రాయిడరీ లాగా వచ్చి లుక్ బాగుంటుంది. సో ఇందులో రెండు మూడు కలర్స్ తీసుకున్నా అనమాట. అన్నిటికీ చున్నీలు కూడా ఇలాగే సెట్లా వచ్చేసినాయి. ఇది ఫ్యాషన్ టాక్ మధ్యలో దాని ఇయర్ రింగ్స్ వెళ్ళిపోయింది. యా సరే కానీ క్రిస్ క్రాస్ బ్యాక్ మీద ఉందంట. సో ఇది నీ ఫ్యాషన్ టాక్ అయిపోయిందా? ఇప్పుడు ఏం ఫ్యాషన్ టాక్ అయిపోయింది. సో ఇప్పుడు అవుట్ఫిట్ గురించి ఇది అనమాట. జ్యువెలరీ కూడా మామూలుగా 1 గ్రామ్ గోల్డ్దే. ఇది ఇంతకుముందు యూజ్ చేశాము. ఇది చిన్న ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ నల్లపూసలు ఏమో విడిగా కస్టమైజ్ చేయించుకున్నవి అండి. అంటే షాపులో తీసుకుని జస్ట్ బీడ్స్ చేంజ్ చేయించేసాము అంతే. సో ఇది ఇంకా జ్యువెలరీ గురించి. ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ చాలా క్విక్గా అయిపోయింది కదా. చాలా చైన్స్ ఉంది, గోల్డ్వి అండ్ 2 బీడ్స్ ఉంది. ఇవి మ్యాచింగ్ సైడ్స్. ఇది ఎక్కువ ఫ్యాషన్ టాక్ తొందరగా ఇవాళ అయిపోయిందంటే ఇది ఎక్కువ లాంగ్ చేస్తుంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలంట, కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రిప్షన్ గుడ్డి మంచిగా కుట్టి లైక్ పెట్టేసాయి. ఇంకోసారి మళ్ళీ కలుద్దాం అప్పుడు. బాయ్ మరి.